First of all, thanks for being here in my YouTube channel. Iroj class lo mano limits chepkundam. Limits tarvata dynamic inputs and quick properties gurinchi iroj telusukundam. Limits ante idi akkada use avutundante maximum manaki interviews ki vellatappudu even AutoCAD companies ki vellatappudu interviews lo adugutaru. Manaku diagram ichesi danni 100 by 100 space lo draw cheyantaru. లేదంటే 500 by 300 స్పేస్లో డ్రా చేయమంటారు. అలాంటప్పుడు ఈ లిమిట్స్ గురించి తెలియకుండా ఉంటే చాలా ఇబ్బంది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు లిమిట్స్ అనేవి ఎలాగో తెలుసుకుందాం. లిమిట్ షార్ట్ కట్ కమాండ్ అనేది LIMI లిమిట్స్. లిమిట్స్ వచ్చింది కదా, ఇప్పుడు లిమిట్స్లో లెఫ్ట్ ఇక్కడ చూడండి కమెంట్ బార్లో స్పెసిఫై లోవర్ లెఫ్ట్ కార్నర్. లోవర్ లెఫ్ట్ కార్నర్ అంటే నేను 0, 0 ఇస్తాను లోవర్ లెఫ్ట్ కార్నర్. తర్వాత స్పెసిఫై అప్పర్ రైట్ కార్నర్. అప్పర్ రైట్ కార్నర్ అంటే 100 by 100 ఇస్తాం. ఇప్పుడు మనం 100 by 100 అనేది ఇచ్చాం, బట్ ఎక్కడ ఉంది 100 by 100 అనేది మనకేం తెలియట్లే కదా. కాబట్టి ఇలాంటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రిడ్ డిస్ప్లే అని కమాండ్ ఉంటుంది. గ్రిడ్ డిస్ప్లే ఇచ్చేసి నెంబర్ 2 ప్రెస్ చేయండి. 2 ప్రెస్ చేస్తే ఇగోండి మన 100 by 100 ఇది. ఇది 0, 0 ఇది 100 by 100. అర్థమైంది కదా. మళ్ళీ మనకి కంప్లీట్గా గ్రిడ్ కావాలంటే సేమ్ గ్రిడ్ డిస్ప్లే కమాండ్ యూస్ చేసి నెంబర్ 3 ప్రెస్ చేస్తే కంప్లీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ 0, 0 ఇస్తాను లోవర్ లెఫ్ట్ కార్నర్, అప్పర్ రైట్ కార్నర్లో 800, 500. బట్ ఇక్కడ కనిపించట్లేదు కదా, మనం ఇమీడియట్గా ఏం చేయాలి, గ్రిడ్ డిస్ప్లే కమాండ్ యూస్ చేసి నెంబర్ 2 ప్రెస్ చేయండి. నెంబర్ 2 ప్రెస్ చేస్తే ఇదిగోండి మన 0, 0 ఇది, ఇది 800, ఇది 500. అర్థమైంది కదా. ఈ స్పేస్లో వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి. ఈ బార్డర్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ స్పేస్లో వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్, ఒకళ్ళు వాళ్ళు పెద్ద డైమెన్షన్ ఇచ్చినా మనం దాన్ని స్కేలింగ్ చేసుకొని చేసుకోవాలి. ఈ స్పేస్లోనే డ్రా చేయాలి. అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు గ్రిడ్ డిస్ప్లే కమాండ్ యూస్ చేసి నెంబర్ 3 ప్రెస్ చేస్తే కంప్లీట్గా మనకి గ్రిడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో డైనమిక్ ఇన్పుట్. డైనమిక్ ఇన్పుట్ అంటే ఇక్కడ చూడండి మనకి డైమెన్షన్స్ కనిపిస్తుంది కదా. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాం, లైన్ అనేది తీసుకున్నాం, లైన్ డ్రా చేస్తున్నాం. కమెంట్ బార్లో 10 ఇస్తాం, 10 అనే లైన్ వచ్చింది, 10 అనే లైన్ వచ్చింది కదా. ఇప్పుడు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో డైనమిక్ ఇన్పుట్లోకి వెళ్ళి ఎనేబుల్ పాయింటర్ ఇన్పుట్ ఓకే చేసుకోండి. ఇప్పుడు లైన్ కమాండ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి కనిపిస్తుంది కదా డైమెన్షన్. ఇందాకలా కింద ఇచ్చాం కమెంట్ బార్లో 10 అనేది ఇచ్చాం, బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎంత 31 ఉంది, ఇంకా లేకపోతే 47, 66, 4. ఇప్పుడు 10 ఇక్కడ ఇవ్వండి, వచ్చింది కదా 10 అనేది. నెక్స్ట్ ఇలా ఇక్కడ 10 ఇవ్వండి, వచ్చింది కదా, అలా చూపిస్తుంది. ఇంకో కావాలనుకుంటే మనం 10, 10 ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది పాయింట్. అంటే ఎక్స్ పాయింట్ 10, వై పాయింట్ 10, అంటే ఫ్రమ్ యాక్సిస్ నుండి మెజర్ చేసుకుంటుంది. అంటే X 10, Y 10, ఈ పాయింట్ దగ్గర మనకి పాయింట్ అనేది ఇలా ఉంది. ఓకే, లేదు నెక్స్ట్ ఇంకేముంటాయంటే లైన్ ఇలా చేసాం, మనకి ఎంత 10 డైమెన్షన్ కావాలి. బట్ ఇలా ఎక్స్ యాక్సిస్లో కాకుండా మనకు 32 డిగ్రీస్లో లైన్ కావాలి. యాక్సిస్ నుండి 32 డిగ్రీస్లో మనకి లైన్ కావాలి 10 డిస్టెన్స్తో. అప్పుడు ఏం చేస్తాం అంటే ట్యాప్ ప్రెస్ చేస్తాం. 10 ప్రెస్ చేసి తర్వాత ట్యాప్ ప్రెస్ ఎంత 32 డిగ్రీస్. ఓకే, వచ్చింది కదా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు లైన్ కమాండ్ అనేది తీసుకున్నాం, ఇక్కడ లైన్ ప్రెస్ చేసాం, ప్రెస్ చేసి ఇక్కడ లైన్ క్లిక్ చేసాం. లైన్ తీసుకొని మనకి ఎంత కావాలి, లైన్ యొక్క డిస్టెన్స్ 10. ఓకే, 10 ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. బట్ మనకు కావాల్సింది ఇలా కాదు, ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మనకు తెలియదు. కాబట్టి లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ ఆరిజిన్ దగ్గర ప్రెస్ చేసి 10 డిస్టెన్స్ ఓకే,
నెక్స్ట్ డిగ్రీస్ కావాలి. ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ ఆర్క్ ఎంత డిగ్రీస్ ఉంది కదా, ట్యాబ్ ప్రెస్ చేస్తే డిగ్రీస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనం ఎంత కావాలి, 30 డిగ్రీస్. 32 డిగ్రీస్ ఇస్తే ఎగ్జాక్ట్గా 32 డిగ్రీస్ దగ్గర మనకి పాయింట్ అనేది నోటెడ్ అవుతుంది. అర్థమైంది కదా, ఇది డైనమిక్ ఇన్పుట్. మీకు ఎప్పుడైనా డైమెన్షన్ అనేది ఇలా లైన్ డ్రా చేసినప్పుడు 20.8 × 24 ఉంది కదా, అలాగని డైమెన్షన్ రాకపోతే వెంటనే డైనమిక్ ఇన్పుట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డైనమిక్ ఇన్పుట్లోకి వెళ్తే ఎనేబుల్ పాయింట్ ఇన్పుట్ ఉంటుంది, అది ఆఫ్లో ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద డ్రాఫ్టింగ్ టూల్ టిప్ అపీరెన్స్. డ్రాఫ్టింగ్ టూల్ టిప్ అపీరెన్స్ అంటే ఇది ఉంది కదా, మనం డ్రా చేసినప్పుడు ఇప్పుడు 10 ఇచ్చి ట్యాబ్ కొట్టి యాంగిల్ ఇస్తున్నాం కదా, అది ఈ సైజ్ ఉంది. మనకు సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేశాను, చూద్దాం ఎంత వస్తుంది. ఇదిగోండి పెద్దది వచ్చింది కదా, చాలా పెద్ద వచ్చింది. బట్ మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజులో, అంత సైజులో మనం పెట్టుకుంటాం. డ్రాఫ్టింగ్ టూల్ టిప్ అపీరెన్స్ ఇంత మనకు అవసరం లేదు, ఇలా మీడియా 0లో ఉంటే సరిపోతుంది, ఈజీగా విజిబుల్గా ఉంటుంది. అది డైనమిక్ ఇన్పుట్స్. నెక్స్ట్ క్విక్ ప్రాపర్టీస్. క్విక్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ చూడండి, కర్సర్ డిపెండెంట్ క్వాడ్రంట్ టాప్ రైట్ అని ఉంది. టాప్ రైట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ డ్రా చేశాను నేను, సర్కిల్ డ్రా చేసి దీని యొక్క ప్రాపర్టీస్ కావాలి మనకి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని ప్రాపర్టీస్ కావాలి. ఫస్ట్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆ డాట్ దగ్గర పెట్టేసి రైట్ క్లిక్ చేయండి. అక్కడ లాస్ట్లో బాటంలో క్విక్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఎన్ని వచ్చాయి క్విక్ ప్రాపర్టీస్? ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చేంజ్ చేస్తాం చూడండి. క్విక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి టాప్ రైట్ ఉంది కదా, టాప్ లెఫ్ట్ నేను ప్రెస్ చేశాను, టాప్ లెఫ్ట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్విక్ ప్రాపర్టీస్ అనేవి చూడండి లెఫ్ట్లోనే వచ్చాయి. సారీ టాప్ లెఫ్ట్లో రాలేదు కదా, క్విక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి బాటమ్ రైట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు 30 పిక్సెల్స్ దగ్గర బాటమ్ రైట్ తీసుకున్నా. ఇప్పుడు క్విక్ ఇవ్వండి, బాటంలో రైట్ సైడ్ వచ్చింది కదా. అలాగే ఇంకోటి చూద్దాం, బాటమ్ లెఫ్ట్ తీసుకున్నాను ఇప్పుడు. ఓకే, ఎందుకంటే మనం టాపు బాటమ్ ఏది పెట్టినా కానీ దానికి తగ్గట్టు పిక్సెల్ డైమెన్షన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే మనకి వేరే దగ్గర వస్తుంది. ఇగోండి బాటమ్ లెఫ్ట్లో వస్తుంది. ఇగోండి ఈ డాట్గా ఉంది కదా, దీనికి లెఫ్ట్లో ఇది అనేది మెన్షన్ అవుద్ది. చూసారు కదా, ఈ పాయింట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా మనకు సంబంధం ఏమో, బోర్డ్ ఎక్కడి వరకు ఉండొచ్చేమో కదా, మనకు డైమెన్షన్ అనేది ఎంత ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చింది, బట్ ఇది ఎక్కడి వరకే ఉండొచ్చేమో కదా. దీనికి లెఫ్ట్లో అంటే బాటమ్ లెఫ్ట్లో మనకి ఇక్కడ వచ్చింది, నేను ఇప్పుడు డ్రాగ్ చేశాను. అర్థమైంది కదా, ఇది క్విక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ మనకి కింద చూడండి, మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇక్కడ 3 అని ఉంది. ఓకే, అక్కడ మనం మినిమం నెంబర్ ఆఫ్ రోస్ దగ్గర 6 పెడదాం. 6 పెట్టేసి ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చినాయా. 6 పెట్టాం కదా మనం. ఇక్కడ ఇది ఆన్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇగోండి 6 వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6. దాని మీద పెడితే కంప్లీట్ అన్ని ప్రాపర్టీస్ కనిపిస్తాయి, బట్ సైడ్కి తీస్తే మాత్రం మనకి 6 కనిపిస్తాయి. అర్థమైంది కదా. ఫర్ సపోజ్ మళ్ళీ ఇంకోటి చెక్ చేద్దాం. ఇక్కడ నేను 4 ఇస్తా, 4 ప్రాపర్టీస్ వచ్చేలా ఇస్తాను నేను. అదిగోండి ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. బట్ దాని మీద పెడితే అన్ని ప్రాపర్టీస్ చూపిస్తాయి. దానికి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక డయాగ్రామ్కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఒక ఆబ్జెక్ట్కి. మనం 4 కావాలనుకున్నా కూడా 4 చూపిస్తుంది, బట్ మనకి కంప్లీట్గా అన్ని ప్రాపర్టీస్ చూడాలనుకుంటే దాని మీద కర్సర్ అనేది పెడితే మనకి కంప్లీట్గా అన్నీ చూపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఈరోజు క్లాసు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ.